మహబూబ్నగర్ జిల్లా మదనాపురం మండలం నేలివేడి గ్రామంలో రైతు సమస్యలపై ఆరా తీశారు మాజీ మంత్రి హరీష్ రావు. వడ్ల కొనుగోలుతో పాటు రేవంత్ సర్కార్ హామీల అమలుపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయానికి ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో బయట తక్కువ రేటుకు అమ్ముకుంటున్నామంటూ వాపోయారు అన్నదాతలు. అలాగే సన్నవడ్లకు బోనస్ రైతు భరోసా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు వెంట మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్, ఆర్ఎస్ ప్రవీణ్ సహా పలువురు పాల్గొన్నారు. ఏమి లేవు, ఒకటి లేదు. ఉన్నాం తినాలు, మీరు వేసిన కాడికి ఏదో బుక్కడ తిన్నాం, కడపిండ తిన్నాం, చేసినాం. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయినా? మరి ఏమనుకుంటున్నాం అంటే మమ్మల్ని పొట్ట సంపనికనే ఉన్నాను. మరి మేము ఇంకా మాట్లాడుతున్నాం, మేము ఎప్పటికీ వేయలేదు, ఇక్కడ వేసినాం కాబట్టి అంటున్నాను. 4000 అని చెప్పిన 2000 4000 ఇస్తానే కదా. ఆరు ఎకరాలు ఆర్ఎన్ఆర్ సన్నం బట్టి పండించినావు, పండించి బయటకు ఎందుకు అమ్మినావు? మరి వారం చూసి చూసి వీళ్ళు కొనకపోతే బయట ఏం ధర మీకు 2800 రావాలి కదా, బోనస్ ఇస్తానే కదా 500. వస్తలేరు కదా సార్.